హైదరాబాద్లో దేశంలో మత్స్య ఉత్పాదక పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఆక్వాక్స్ ఇండియా సదస్సు రెండో రోజుకు చేరింది. సరిగ జాతులు, సాంకేతిక పరిజ్ఞానం, సామాగ్రి, నాణ్యమైన ఉత్పత్తులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ విషయాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ ప్రదర్శనలోని ఉత్పత్తులు, సదస్సులు ఉపయోగపడే విధంగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసి ప్రాంగణంలో ఆక్వాక్స్ ఇండియా 2018 పేరిట అంతర్జాతీయ ప్రదర్శనకు మత్స్యకారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వాకల్చర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, మత్స్యశాఖ సహకారంతో జరుగుతున్న సదస్సు రెండో రోజు మత్స్యరంగ వృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సును పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలోని రెండు డూమ్లో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆక్వాకల్చర్ గురించి ప్రభుత్వం మాకు ఉచితంగా బస్సులు కానీ, ఫుడ్స్ కానీ, మాకు తినడానికి అన్ని కూడా సౌలభ్యం ఏర్పాటు చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ ను కొన్ని కోట్ల రూపాయలతో మాకందరికి కూడా మామూలు జనంగా, మామూలుగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్న, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మాకు ఇలా హైదరాబాద్ స్థానంలో ఈ విధంగా మమ్మల్ని చూపించి మా కూడా ఈ విధంగా పెంచుకోవడానికి ఒక హాఫ్ ఎకర్, ఎకరా, 2 ఎకరాల భూమి ఉన్నటువంటి మాకు నిరుపేదలకు కూడా ఇలాంటి హార్టికల్చర్ ద్వారా విధంగా చేసుకుంటా అని చెప్పి మాకు కొన్ని కోట్ల రూపాయలు ఆమదాన్ ఉందని చెప్పి అది ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పనిముట్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క పనిముట్టును ఒక్కొక్క రూపకంగా మాకు చూపిస్తున్నందుకు చాలా తెలంగాణ ప్రభుత్వానికి, మరి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవి అన్ని సముద్రాలలో, ఇక్కడ ఆంధ్ర సైడ్ పెద్ద పెద్ద సముద్రాలలోనే ఉంటాయి. ఈ మామూలు గ్రామ స్థాయిలో ఇవన్నీ పెట్టుకోవడం జరగదు, ఈ ఇచ్చినా కూడా అంత నడవదు. గ్రామాల్లో అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా చాలా పెద్ద పెద్దవి చూపిస్తుంది ఇక్కడ. అవి గ్రామాలలో ఇవ్వరు కదా, ఈ సముద్రాలకు దానికి పెద్దగా వాటర్ ఉన్న దానికే పరిమితం, చిన్న చిన్న గ్రామాలకు ఇవ్వరు కదా. ఇవి చూపిస్తున్నారు కానీ చిన్న స్థాయి గ్రామాలలో కూడా ఇస్తే బాగుంటుంది. ఉన్నాయి కానీ మనకు వాటర్ ప్రాబ్లం కదా మెయిన్, తెలంగాణలో మొత్తం వాటర్ ప్రాబ్లం, ఎక్కడైనా వాటర్ ప్రాబ్లంతో ఇవి చేయలేకపోతున్నాం. చేపలు, రొయ్య, ఎండ్రకాయల పెంపకం, నీటి నిర్వహణ పరిష్కారాలు, పునర్వినియోగ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, స్మార్ట్ ఆక్వాకల్చర్ టెక్నాలజీ, వలలు, శీతల పరికరాలు, అలంకరణ చేపల పెంపకం, అగ్రి బిజినెస్ యూనిట్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆక్వా ప్రదర్శన విజ్ఞానదాయకంగా ఉందని మత్స్యకారులు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మాకు వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉన్నాయి, నీళ్లు సరిగా లేవు చెర్లల్లో, పోసిన సీడ్ కూడా చనిపోవడం జరిగింది. అది కూడా సీడ్ కూడా 1/2 కిలో కూడా కాలేదు, సీడ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సీడ్ కూడా 1/2 కిలో కూడా కాలేదు. క్వాలిటీ ఉన్నా కానీ నీరు కూడా సరిగిన వాటర్ లే, వర్షాలు లేక కూడా నీరు రాక నిండిపోయినాయి చెర్లు, చనిపోవడం జరిగింది. మధ్యకాలంలో చాలా చనిపోయినాయి, చనిపోయిన దాన్ని కూడా తీసుకుంటే బయట పడేసినాం, అయినా కానీ ఇంకా మాకు ఏం దిగుబడి రాలేదు. ఈసారి ఇది మోటార్ పంప్స్, మన ఫిష్ పాండ్స్ గురించి, వాటి యొక్క ఫీడింగ్ గురించి, అవన్నీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ అది ఏది హెయిర్ ఇచ్చటానికి కూడా పంపులు బిటింగ్ చూసుకుని, ఆ ఫిష్ పండ్ ఉన్న వారికి ఉపయోగకరమే, ఇక లేని వారికంటే చెప్పలేము కానీ ఉన్నవారికి ఉపయోగకరం ఇస్తుంది. సాధారణ చెరువులో ఈ యొక్క ఏది ఎయిర్ పంప్స్ అవి అవసరం లేదు, కానీ ఫిష్ పాండ్ తయారు చేసిన వారికి ఎయిర్ పంప్స్ అయినా అవసరము. మళ్ళీ ఏదైతే ఇది ఏది చేపలు, రొయ్యలు వీటినే వాటి ఫీడింగ్ గురించి కూడా ఇక్కడ తెలిపింది, చాలా బాగుంది. రాష్ట్రంలో మత్స్యరంగానికి పెద్దపీట వేసిన సర్కార్ ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 1000 కోట్ల రూపాయలతో మత్స్య విత్తన అభివృద్ధి, మత్స్య సంపద అభివృద్ధి, చేపల వేట పరికరాలు, మార్కెటింగ్, మౌలిక వసతుల అభివృద్ధి, శిక్షణ, క్షేత్ర సందర్శన చేపట్టింది. విత్తన, ఉద్యాన, ఔషధ భాండాగారంగా అవతరించిన హైదరాబాద్ను మత్స్య భాండాగారంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ లక్ష్యంతో ఏర్పాటు చేసిన సదస్సు విజయవంతంగా నడుస్తోందని ఆక్వాక్స్ ప్రతినిధులు తెలిపారు. 12 ఇంటర్నేషనల్ స్పీకర్స్ అండ్ 120 ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వచ్చిన్నారు, బోత్ ఎక్స్పో స్టాల్స్ యాజ్ వెల్ యాజ్ నాలెడ్జ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంటర్నేషనల్ స్పీకర్స్ 12 బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ని తీసుకొచ్చారు. ఎక్వాక్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి మన ఇండియాకి ఏం కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఈ మనం ఎలాగా సాల్వ్ చేసుకొని
ఆక్వాకల్చర్ అండ్ ఫిషరీస్ని ముందుకు నడపచ్చని ఒక దృష్టితోటి ఈ స్పీకర్ టాపిక్స్ అన్ని సెట్ చేశారు. ఓవరాల్ ద ఈవెంట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్. ఎంటైర్ హైటెక్స్ ఈ 3 హాల్స్లో ఎగ్జిబిటర్స్ అందరూ స్టాల్స్ అన్ని స్టార్ట్ చేసి పబ్లిక్కి యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రీనర్స్కి వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ వాళ్ళ టెక్నాలజీస్ డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా మహిళా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేపల ఫుడ్ కోర్ట్ లో మత్స్య ఉత్పత్తుల రుచులు చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపించారు. ఫిష్ బిర్యానీ, ఫిష్ కట్లెట్, ఫిష్ సమోసా, ఫిష్ మంచూరియా, ఫిష్ బర్గర్, ఫిష్ ఆమ్లెట్, చిల్లీ ఫ్రాన్స్, మళ్ళీ ఫిష్ ఫ్రాన్ బిర్యానీ, ఫింగర్ ఫిష్, అపోలో ఫిష్, ఫిష్ మంచూరియా, ఇంకా మరల్ పులుసు, అదేవిధంగా హోల్ ఫిష్ ఫ్రై అని ఒకటి పెట్టినాము. అదేవిధంగా అత్యాకులో కూడా ఫిష్ ఫ్రై అనేది వెరైటీ ఆయిల్ ఎక్కువ వాడకుండా ఉండడానికి అని విధంగా ఒక 50 రకాల ఐటమ్స్తో మేము పెట్టడం జరిగింది. చాలా బాగుంది అసలు, మాకు మేము అనుకోలే ఇంత రెస్పాన్స్ ఉంటుందని కూడా మేము అనుకోలేదు. తొలిసారిగా ఏర్పాటైన ఆక్వాక్స్ ఇండియా ప్రదర్శన విజయవంతంగా జరుగుతుండటంతో ఈ 3 రోజుల్లో 50,000 మంది మత్స్యకారులు, రైతులు, ఔత్సాహికులు సందర్శించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏటా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రదర్శన సదస్సు నిర్వహించనున్నట్లు ఆక్వాక్స్ ఇండియా వర్గాలు తెలిపాయి.